ఆస్తి వివాదంలో చెల్లెలు షర్మిలపై ఏపీ మాజీ సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తన తల్లికి ఇచ్చిన షేర్లను చెల్లెలు షర్మిల అక్రమంగా బదిలీ చేసుకుంటున్నారని పిటిషన్ లో వేశారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీలో తల్లి షర్మిలపై జగన్ దంపతులు పిటిషన్ వేశారు. ఆస్తి వివాదంలో చెల్లెలు షర్మిలపై ఏపీ మాజీ సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు మరొక్కసారి బయటపడ్డాయి. తన తల్లికి ఇచ్చిన షేర్లను చెల్లెలు షర్మిల అక్రమంగా బదిలీ చేసుకుంటున్నారని పిటిషన్ వేశారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీలో తల్లి షర్మిలపై జగన్ దంపతులు పిటిషన్ వేశారు. రైట్, ఇంకా ఆస్తి వివాదంలో చెల్లెలు షర్మిలపై ఏపీ మాజీ సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు మరొక్కసారి బయటపడ్డాయి. తన తల్లికి ఇచ్చిన షేర్లను చెల్లెలు షర్మిల అక్రమంగా బదిలీ చేసుకుంటున్నారని పిటిషన్ వేశారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీలో తన తల్లి షర్మిలపై జగన్ దంపతులు పిటిషన్ వేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, జగన్ కుటుంబానికి సంబంధించి ఒక సంచలనం జరుగుతుంది. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ వైఎస్ షర్మిల తల్లికి జగన్ కి మధ్య కొంచెం పరపక్షాలు వచ్చినట్లుగా పలువురు చెప్పుకున్న నేపథ్యం, పలు వార్తలు వచ్చిన నేపథ్యం, ఈ నేపథ్యంలోనే వాటిని నిజం చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తల్లి మీద ఆ ఎన్సీఎల్టీలో పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనే ఈ అంశం అనేది సంచలనంగా మారింది. వైఎస్ కుటుంబంలో మరొకసారి విభేదాలు బగ్గుమన్న పరిస్థితి అయితే ఏర్పడింది. ముఖ్యంగా కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, షర్మిలకి సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా ఆస్తుల వివాదంలో పెద్ద ఎత్తున కూడా వివాదాలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలోనే వారు కొంతమేరకు దూరం అయ్యారనేది కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటన్నిటిని నిజం చేస్తూ కూడా ఈ రోజు వచ్చిన వార్త ఎన్సీఎల్టీలో వేసిన పిటిషన్ తో ఒక్కసారిగా వైఎస్ కుటుంబంలో విభేదాలు బగ్గుమంటున్నాయని ఏదైతే అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఏదైతే చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ వర్సెస్ షర్మిల విజయమ్మ మధ్య ఆస్తులు వారైతే మొదలైందని చెప్పుకోవచ్చు. సోదరి షర్మిల తల్లి విజయమ్మపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ లో అయితే పిటిషన్ వేశారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ షేర్ల వివాదంపై సెప్టెంబర్ 10న జగన్ భారతీలు ఎన్సీఎల్టీలో పిటిషన్ వేసి ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వైఎస్ జగన్ తరఫున సూర్యనారాయణ కంపెనీల యాక్ట్ 59 కింద ఈ పిటిషన్లు అయితే దాఖలు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా విచారణని స్వీకరించిన ఎన్సీఎల్టీకి సంబంధించి తదుపరి విచారణ అయితే నవంబర్ 8వ తారీఖు వాయిదా వేశారు. ఎన్సీఎల్టీ ఈ పిటిషన్ కు సంబంధించి ప్రతివాదులందరూ కూడా నోటీసులు జారీ చేయడంతో ఈ విషయం అయితే బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే నోటీసులు జారీ చేసిన అంశానికి సంబంధించి ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా దావానాలాగా వ్యాపించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏం జరుగుతుందని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి సభ్యులు కానీ నాయకులు కానీ అందరూ కూడా ఆరా తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ పిటిషన్ లో ప్రతిపాదులుగా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, త్యాగరి జనార్దన్ రెడ్డి, కేతిరెడ్డి యశ్వంత్ రెడ్డి, రీజనల్ డైరెక్టర్ సౌత్ ఈస్ట్ రీజియన్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ తెలంగాణలను ప్రతివాదులుగా ఈ కేసుకు సంబంధించి కూడా చేర్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తాము కంపెనీ అభివృద్ధి కోసం కృషి చేశామని 2019 ఆగస్టు 21న ఎంఓయు కుదుర్చుకున్నారని, విజయమ్మ షర్మిలకి ఈ షేర్లు కేటాయించామని, కానీ వివిధ కారణాలతో కేటాయింపు జరగలేదని పిటిషన్ లో అయితే జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం ఆ కంపెనీకి సంబంధించిన షేర్లని
విత్డ్రా చేసుకోవాలని కూడా నిర్ణయం తీసుకోమని పిటిషన్లు అయితే ఆ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తన సోదరిపై ఆప్యాయతతో షర్మిలకు మొదట్లో వాటాలు కేటాయించాలని భావించామన్నారు. అలాగే ఇటీవల రాజకీయంగా ఆమె తనకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కారణంగా ఈ ఆఫర్ ను విరమించుకున్నట్లు కూడా పిటిషన్ లో ఆ జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ప్రస్తావించిన అంశం అయితే తెర మీదకి వచ్చింది. అలాగే మిగతా ఆ రాజకీయ పరంగా ఉన్న విభేదాలు కానీ ఇప్పుడు ఇక్కడికి ఆ వరకు ఆ రాజకీయ అంశానికి సంబంధించి మాత్రమే విభేదాలు ఇప్పుడు ఇక్కడ దాకా ఇక్కడ వరకు ఆ వచ్చినట్లు కూడా అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఈ కంపెనీలో తనకి 51% వాటాలు ఉన్నాయని, తన సోదరి తల్లి షేర్లు బదిలీని రద్దు చేయాలని ఎన్సీఎల్టీలో జగన్ అభ్యర్థించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే వారిద్దరు వాటాలు ఇవ్వదలుచుకోలేదని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు, దాని మీదే ఎన్సీఎల్టీలో పిటిషన్ కూడా వేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా వైఎస్ జగన్ భారతీయులు ఎన్సీఎల్టీలో దాఖలు చేసిన ఆ ఈ పిటిషన్ అయితే ఆ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఏదైతే ముఖ్యంగా ప్రధానంగా ఈ కేసులో చూసుకుంటే September 3rd ఈ కేసు నెంబర్ CP48/2024, అలాగే September 11th ఐఏ కంపెనీ యాక్ట్ 268/2024, అలాగే ఐఏ కంపెనీస్ యాక్ట్ 266/2024, ఐఏ కంపెనీ యాక్ట్ 267/2024 కేసు నెంబర్లతో ప్రధానంగా కూడా జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఈ ఏడాది October 18 1A కంపెనీస్ యాక్ట్ 319/2024 ఈ కేసు నెంబర్ తో అయితే ఆ పిటిషన్ దాఖలైన నేపథ్యం. ముఖ్యంగా వైఎస్ షర్మిల మొదటి నుంచి కూడా సోదరుడు జగన్ కు అండగా నిలిచిన పరిస్థితి ఉంది. అలాగే 2014 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా జైల్లో ఉన్న సమయంలో వైఎస్ షర్మిల అనే పార్టీ అంతా కూడా తానే నడిపించారు. ప్రధానంగా పార్టీకి సంబంధించి పాదయాత్ర చేస్తూ ఆ ప్రతి జిల్లాలో కూడా పార్టీ అభివృద్ధి కోసం సమావేశాలు పెట్టారు. అలాగే జిల్లా అధ్యక్షులు కానీ జిల్లా ప్రధాన కార్యదర్శులు కానీ పార్టీలో ముఖ్యంగా వైట్ కాలర్ గా ఉండే ప్రతి ఒక్కరితో కూడా వైఎస్ షర్మిల ఆ పార్టీని అడుగులేస్తూ ముందుకు నడిపించిన పరిస్థితి ఉంది. అలాగే 2014 ఎన్నికల ప్రచారంలో కూడా వైఎస్ షర్మిల పాల్గొన్నారు. అలాగే 2019 ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని ప్రధానంగా ఆ కీలకమైన వ్యక్తిగా కూడా వ్యవహరించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే వైసీపీలో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో రావడానికి ఆ షర్మిలకు జగన్ ప్రాధాన్యం ఇస్తారనే ఆ మొదట చర్చ జరిగినా గానీ తర్వాత ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఘన విజయం సాధించిన అనంతరం కూడా ఆ షర్మిలకి ఎలాంటి పదవి దక్కకపోవడంతో ఆ ఇద్దరి మధ్య ఆ మొట్టమొదటిగా కూడా విభేదాలు బయటపడినాయి అనేది అర్థమవుతా ఉంది. అలాగే వైఎస్ షర్మిలకి ప్రభుత్వంలో ఎటువంటి పదవి ఇవ్వనప్పటికీ ఆమెకు పార్టీలో కూడా ప్రాధాన్యత కల్పించే అంశం గానీ ఆ వైఎస్ ఆ విజయమ్మకు సంబంధించి మొదట గౌరవ అధ్యక్షులుగా ప్రకటించారు. ఆ తర్వాత ఆ గౌరవ అధ్యక్షుల పదవి కూడా వైఎస్ విజయమ్మ వదులుకున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే షర్మిలకు సంబంధించి కూడా 2019 ఎన్నికల తర్వాత ఆమెకి ప్రధానమైన కీలక పార్టీ పదవులు అలాగే ప్రభుత్వంలో కీలక పదవులు రెండు ఇస్తారు లభిస్తాయని ఊహాగానాలు వినిపించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ మొత్తం అనుకున్నప్పటికీ వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ ఆమెకైతే పార్టీలో ప్రధాన పదవి లేదు అలాగే ప్రభుత్వంలో ప్రధాన పదవి ఇవ్వకపోవడంతో వైఎస్ జగన్ ఫ్యామిలీలో మొత్తానికి అన్నా చెల్లెల మధ్య విభేదాలు అయితే ఉన్నాయనేది అయితే మొదటిగా అంశం బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ముఖ్యంగా జగన్ కి వైఎస్ షర్మిల దూరంగా ఉండటం ప్రారంభించింది. తెలంగాణ రాజకీయాల్లో సడన్ గా ఎంట్రీ ఇచ్చి వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో పార్టీని అయితే వైఎస్ షర్మిల స్థాపించి పాదయాత్ర చేపట్టారు. కానీ 2023 ఎన్నికల్లో పార్టీలు ప్రధానంగా ఏదైతే పార్టీ స్థాపించిందో వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో ఆ పార్టీకి సంబంధించి 2-3 ఎన్నికల్లో ఆమె పాల్గొనకపోవడం పట్ల కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వినిపించాయి. అలాగే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించి ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారే ఆమె కాంగ్రెస్ లో విలీనం చేయటం, కాంగ్రెస్ పార్టీలో చేరటం, ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు సేకరించడం చకచక అయిపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని వైసీపీ పార్టీ అంటే ఆస్తి పంపకాల వివాదం కొత్తిమికల్ గతంలో కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. అంటే అదేవిధంగా బెంగళూరు ప్యాలెస్ వేదికగా వీరిద్దరి మధ్య డీలింగ్ కుదుర్చుకోవడానికి వీరిద్దరు కూడా కలిశారనే ఆరోపణలు వచ్చాయి, నిజమేనా? ఖచ్చితంగా నిజమనే అర్థమవుతా ఉంది సందీప్. దీనికి సంబంధించి కూడా గత వారం 10 రోజులుగా కూడా
ఏదైతే ఎన్సీఎల్టీ లో ఫిర్యాదు అనే అంశం తెర మీదకి వచ్చినప్పటి నుంచి కూడా ఆ జగన్మోహన్ రెడ్డి భారతి ఆ 24 గంటలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ కి వెళ్తా ఉండటం గానీ, అలాగే నెలలో దాదాపు 6-7 సార్లు జగన్మోహన్ రెడ్డి భారతి అమరావతి నుంచి బెంగళూరు ప్యాలెస్ కి వెళ్ళటం, అక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రధానంగా చర్చ జరగటం, ఒకనొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీలోకి పార్టీని విలన్ చేయటం గానీ, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవటం గానీ ఈ అంశాల మీద బెంగళూరు ఆయన ప్యాలెస్ లో చర్చ జరుగుతుందని కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి కర్ణాటకకి సంబంధించిన రాజకీయవేత్తలు కూడా వస్తున్నారని చెప్తున్నారు. ఆ తర్వాత గత 4 రోజుల క్రితం కూడా ఏదైతే వైఎస్ షర్మిల సంబంధించి ఆస్తుల పంపకం అనేది ఒక కొలిక్ వస్తుందని, ఆ కొలిక్ వచ్చే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి షర్మిల ఏదైతే బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని చర్చించుకుంటున్నారనే వార్తలు కూడా పెద్ద ఎత్తున వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోని పలు మీడియాలో కూడా ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించిన నేపథ్యం. అయితే కట్ చేస్తే 4 రోజుల తర్వాత మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఎన్సీఎల్టీని ఆశ్రయించడం, ఆ తల్లి మీద చెల్లి మీద తాను ఇవ్వదలుచుకున్న షేర్లు ఇవ్వకుండా వెనక్కి తీసుకున్నానంటాం, ఏదైతే 4 రోజుల క్రితం వచ్చి ఆస్తి పంపకాలు కొలిక్కొస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీతో జగన్మోహన్ రెడ్డి జత కట్టడం కోసమే వైఎస్ షర్మిలకి ఆస్తులు తీయడానికి నిర్ణయించుకున్నారంటూ కూడా 4 రోజుల నుంచి ఆ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో వాటన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ ఎన్సీఎల్టీలో ఆయన ఇచ్చిన ఫిర్యాదు బయటికి రావటం, ఈ ప్రతివాదులుగా చేసిన వాళ్ళందరికీ కూడా నోటీసులు అందటం, ఒక్కసారిగా వార్తలు బయటికి రావడంతో విషయం మొత్తం కూడా ఒకసారిగా దావానలాగా వ్యాపించింది. ఏదైతే షర్మిలకి సంబంధించిన ఆస్తులు ఇవ్వటం కోసం కాదు, ఏదైతే షేర్లు ఆమెకు బదలాయించారో ఆ షేర్లు రద్దు చేసుకోవడానికి ఎన్సీఎల్టీని ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉందని బయటికి రావడంతో ఒక్కసారిగా అందరూ అవాక్కైన పరిస్థితి ఉంది, ఆశ్చర్యపోయిన పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి వైఎస్ షర్మిల జగన్ కి సంబంధించి మధ్య విభేదాలు మరొకసారి బగ్గుమన్నాయి అనుకోవచ్చు. అలాగే ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఆస్తుల పంపకాల విషయంలో కానీ, ఈ షేర్ల విషయంలో కానీ, డబ్బుల విషయంలో కానీ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే అంశం అయితే మరోసారి తెర మీదకి వచ్చినట్లయితే అయింది సందీప్.